నమస్కారం అన్న మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ కుతూహలమైన మా కోసం సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఐ లవ్ యూ సో మచ్ అన్న. ఈరోజు నాకు ఈ పేరు రావడం, ఈ సినిమా రావడం కేవలం సోషల్ మీడియా. అలాంటి మీడియా మిత్రులు ఫస్ట్ ఈవెంట్గా మాకు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు లేకపోతే మేము లేవన్నా, ఎందుకంటే మేము చూపించేది, మీరు చేయించేది ప్రతిదీ మీరే. మేము జస్ట్ మాట్లాడే వాళ్ళమే, 10 మంది పరిచయం చేసేవాళ్ళు మీరు. సో ఈరోజు మనం ఏం చేసినా కూడా, మేము ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి. మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏంది లేదు. ఎందుకంటే మనం ఏదైనా చేసేది, చెప్పేది, తెలియజేసేది మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా శతకోటి వందనాలన్న, హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా. అలాగే సినిమా స్కూల్ లైఫ్ సినిమా అన్న ఇది. ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమా నా ఒక్కంది కాదన్న, నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనక్కి తీసి ఈ సినిమా తీసడానికి గుర్తు చేస్తున్నామన్న. స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీస్ అన్ని తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా. ఈ సినిమాని కొత్తోళ్ళతోనే, ఎందుకంటే నేను ఒక కొత్తోనన్న, నాకు వేరే వాళ్ళు మా ఒక ప్రొడ్యూసర్ సార్ ముందుకొచ్చి మా ఊరి సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు. హీరోకి ఇప్పుడు 5 సినిమాలు హీరోగా చేస్తున్నాను. దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరూ. మీరు లేకపోతే నేను లేని ఈరోజు. నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు పునర్జన్మించారు. మీ జన్మ ఎప్పటికీ మర్చిపోను. ఒక స్కూల్, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు కూర్చోబెట్టిందంటే కేవలం మీ సపోర్ట్, మీ ప్రేమ. దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. హీరో అనే పొగరు నా నెత్తిమీదకి ఎప్పుడు రాదు. మీలో ఒకనిలాగా మీతోనే ఉంటూ కామన్గా ఉండే పీపుల్ని నేను. ఎందుకంటే ప్రతిదీ నాకు ఆ విలువలు తెలుసు. మా నాన్నగారు ఒక వ్యవసాయం, మా అమ్మగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ కళని ఎంకరేజ్ చేసే సినిమా అన్న. ఇది ఒక్కసారి ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయండి అన్న. కొన్ని వందల మంది, సారీ వేల మంది ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఇది ఒక క్రౌడ్ ఫండ్తో చేస్తున్నాం సినిమా అనేది హార్ట్ఫుల్గా. ఈ క్రౌడ్ ఫండ్ పేమెంట్ ఎందుకు పెట్టామంటే అన్న, మేము కొత్తోళ్ళన్న, మమ్మల్ని ముందుకొచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈక్వాలిటీ ఎందుకు పెడతారన్న, మా మీద బిజినెస్ అయితే పెడతారు ఎవరైనా. సో అందుకోసమే ఇది ఆలోచించి అన్న, మన కష్టాన్ని మనమే గుర్తించాలి. మనం గుర్తించిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అంటున్నారు, ఇండస్ట్రీలో తొక్కేస్తారు, ఇండస్ట్రీలో ఇది చేస్తారు, అది చేస్తారంటారు. కళామా తల్లి బిడ్డలన్న మీరంతా. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి నేను అన్నాని ఒక సినిమా చేసుకుంటానా అంటే, నా ఇండస్ట్రీ పెద్దలు మంచిని సహకరిస్తారు, టాలెంట్ గుర్తిస్తారని నిదర్శనడానికి సముద్ర గారు సారు ఇలా పిలుస్తూనే వచ్చారు, కిరణ భవన సార్ గారు ఇలా పిలుస్తూనే వచ్చారు. సో టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్లు. ఎందుకంటే దేవుణ్ణి కలవడం చాలా చాలా ఈజీ, కానీ ముందున్న పూజాన్ని కలవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళు కలవాలంటే కొంచెమంది కొంచెం దాటుకొని పోవాలి, అది ఆలోచించాలి. దానివల్ల చిన్న చిన్న ఏమైనా వస్తున్నాయి, కానీ ఇండస్ట్రీ చాలా గుడ్ అన్న. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందు తీసుకొని వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం, ఏం కథ అంటే, ఈ స్కూల్ లైఫ్ సినిమాని మనకి ఎవరి కొత్తోళ్ళం కాబట్టి మన ప్రతిభను చూపించుకోవడానికి ఈచ్ మెంబర్ ఇంత అమౌంట్ చెప్పి ఈ సినిమా చేస్తున్నామన్న. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత చాలామంది నా అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్గా. తర్వాత ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అనుకున్న బడ్జెట్ ఒకటి, వీళ్ళు 0% వేసేసారు. ఇంకా సినిమా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ డబ్బులు నీకిస్తే నేను నిజంగా చేతగా నా కొడుకుని అవుతాను. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నిలబడినాను. అప్పటి కొంచెం వరకు వచ్చింది, ఇంకా కొంచెం నాకు సపోర్ట్ కావాలి. నేను రాయలసీమ ప్రేమ కథలో నాకు గోపేశ్వర వర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మాకు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు. సార్ ఇలా మేము చేస్తున్నాం సార్ ఈ సినిమాని, కొంచెం చాలా నాలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ముందుకొచ్చారు. ఈరోజు నేను వెనక్కేస్తే కొన్ని వందల జీవితాలు వెనక్కేసినట్టుంటాయి. కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్గా ముందుకొచ్చాడు త్రిశూల్ సారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత కష్టం చేసిన సినిమా అన్న ఇది. ఈ సినిమాని 10 మందికి పరిచయం చేసి
పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి మా సినిమా ఒకటి ఉంది, ఆ సినిమానే స్కూల్ లైఫ్ అనే సినిమాని గుర్తు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా సార్. థ్యాంక్ యూ సార్, టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంటాయి, మా సార్ మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్కూల్ లైఫ్ చిత్ర ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కిరణ్ అభివారం, తను చాలా ఒకే ఏరియా వాళ్ళు, రాయలసీమ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా మన్నాడు కూడా డైరెక్టర్గా హీరోగా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి చేస్తున్నాడు, ఇప్పటికి ఆల్రెడీ 5 సినిమాలు చేశాడు. ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకొని దాన్ని లాస్ లేకుండా కవర్ చేసుకెళ్ళాలంటే గ్రేట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ, అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంతమంది క్రౌడ్తో చేస్తున్న ఈ చిత్రం మన 2 భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ, సినిమా అనేది కష్టపడే ప్రతి వ్యక్తులకి అద్భుతమైన లైఫ్ ఇస్తుంది, అలాగే వీళ్ళందరికీ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ గురుదేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సముద్ర, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో నేను ఇది 3వ సినిమా ప్రొడ్యూస్ చేయడం, ఒకటి రామ్ గోపాల్ వర్మ సినిమా కథని ఓటీటీకి చేశాను, అండ్ రాయలసీమ ప్రేమ కథ అని 2 యాంకర్ రవి హీరోగా మన గోపి వర్మ డైరెక్టర్ చేశాడు, అది 2nd సినిమా, షెడ్యూల్ జరుగుతుంది. సో ఈ 3rd సినిమా నాకు మహేష్ రాయలసీమ ప్రేమ కథ అప్పుడు నాకు పరిచయం అన్న మన జెన్యున్ పర్సన్ మహేష్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో ఒకసారి ఇట్లా అన్న ఇట్లా జరుగుతుంది ఈ సినిమా, క్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు సొసైటీ, మనకు ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నేను కూడా ఇల్లు అమ్మేశానన్న, మనకి తక్కువ వస్తుంది, మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి, థియేటర్లో మనం 2 స్టేట్లలో మన సినిమా ఆగిపోవాలనే ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను, మహేష్ అదేమైనా కానీ నేను చూసుకుంటా నువ్వు ప్రొసీడ్ అయిపోవని చెప్పి షెడ్యూల్ కూడా ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 2 షెడ్యూల్ ఫిక్స్ చేసాం. 1 షెడ్యూల్లో క్లియర్ అయిపోద్ది, డిసెంబర్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తాం రిలీజు ఓకే మూవీ. కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం, సపోర్ట్ చేస్తున్నందుకు, అంటే రాయలసీమలో ఎక్కడో ఉన్న తెలియని మార్కెట్కి తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి హీరోగా మీరు ప్రజెంట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా, ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేస్తానన్నది నా థ్యాంక్ యూ సో మచ్. కానీ స్కూల్ లైఫ్లో ఖచ్చితంగా మంచి స్టోరీ, చాలా పీస్ఫుల్ స్టోరీ, చూస్తే మాత్రం అదిరిపోద్ది బొమ్మ థియేటర్లో, ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ అండ్ హీరోకి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నమస్తే అందరికీ, నా పేరు సావిత్రి కృష్ణ. సో నిజంగా అసలు మాటలు లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్, అండ్ కిరణ్ అభవం గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మన సముద్రం డైరెక్టర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో 1 వర్డ్లో చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద హీరోలకి ఏం తక్కువ కాదనిపిస్తుంది, అంత ఇంత ఈజీగా ఆయన లైక్ అనుకుంటారు ఆడియన్స్ అనుకుంటారు ఇంత ఈజీ ఆ సినిమా అని, బట్ సినిమా తీయడం ఎంత కష్టం, అది బయటకు తీసుకురావడం ఎంత కష్టం అంటే మీకు తెలియపరచాలి అంటే ఈయనే ఎగ్జాంపుల్ ఓకే. సో ఒక క్రౌడ్ ఫండ్తో ఈ సినిమాని స్టార్ట్ చేయడం రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వచ్చిన గోపి వర్మ గారు అండ్ ఎవ్రీవన్ నాకు బ్లెస్సింగ్స్, అండ్ మీడియా వాళ్ళకి నిజంగా దానికంటే ఎక్కువ థ్యాంక్ యూ, బికాస్ మీరు మమ్మల్ని ప్రజెంట్ చేస్తారు ఎక్కడ వెళ్ళినా కూడా మీ వల్లనే మేము బయటకు వస్తాం, అండ్ ఆడియన్స్ ఆల్సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, అండ్ మాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఇంత మాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టుడే, థ్యాంక్ యూ. మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమా సినిమానే, కంటెంటే హీరో. సో ఖచ్చితంగా సినిమా గెలుస్తుంది డామ్ షోర్, రాసి పెట్టుకోండి అలా అని చెప్పి మీడియా వాళ్ళు దీన్ని మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఈ సినిమాకి కష్టమన్నా
హరి కానీ, కార్తిక్ కానీ, రవి కానీ, శివ కానీ, ఎనీథింగ్ నా డిపార్ట్మెంట్ అంటున్నారన్న, నన్ను ముందుకెళ్ళన్నా మేము ఆఫీస్ నుండి చూసుకుంటా అని చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ది డే మంచి విజయం దక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేసిన రామ్, నా ఫ్రెండ్ రామ్, ఇలా క్యారెక్టర్ ఉంది చెయ్యంటే వింటేనే ఒప్పుకున్నారు. అలాగే హర్షన్న, హర్షన్ వచ్చేసి అన్న నాకు కొంచెం బడ్జెట్ ఉందన్న, నాకు ఇలా కొంచెం సెట్ చేయాలన్న, మీరు కొంచెం మ్యూజిక్ అందించాలంటే మ్యూజిక్ అందించిన హర్ష గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ మ్యూజిక్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, యూట్యూబ్లో ట్రెండింగ్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడతానండి. అంత బాగా ఇచ్చారు అన్న చెప్పాడు, ఖచ్చితంగా అయిపోతుంది. స్కూల్ లైఫ్ అనే సినిమా చెప్తున్నారు, ప్రతి ఒక్క లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఒక పెద్ద ఇండస్ట్రీకి హిట్ ఇవ్వబోతున్నాం. ప్రాణం పెట్టబెట్టి కథ రాసుకున్నాను, ఈ కథకు న్యాయం చేసింది రామానాయుడు స్టూడియో ఓపెనింగ్తో. సో హార్ట్ఫుల్గా చెప్తున్నాను, పెద్దలు సపోర్ట్ చేసిన అన్న సలీం అన్న, అలాగే మన అన్న ఏపీ కేవీఆర్ అన్న, మాకు మేనేజర్ గారు భాషా గారు, మధు సార్, అంటే మేము కొత్త వాళ్ళు మా సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ నా చేతులుసి నమస్కరిస్తున్నాను. పొరపాటుకి ఏమైనా పేర్లు మిస్ అయితే క్షమించండి. హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పటికీ ఇంకెప్పటికైనా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారాలు అండి, అండ్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. అండ్ మహేష్ అన్న గురించి చెప్పాలంటే, నాది ఏపీ జీరోపై రామపురం సినిమా వేసాను నేను, సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్న నేను ఒక సినిమా కోసం వాళ్ళ షూట్కి వెళ్ళాను అనమాట, పిలిచింది అన్న నేను. సో వెళ్ళినప్పుడు అన్న నాకు అక్కడ కార్లో కూర్చొని స్టోరీ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అన్న స్టోరీ మాత్రం నిజం చెప్తున్నాను, నేను చాలా స్టోరీ వింటున్నాను అన్న, కానీ ఈ స్టోరీ డెఫినెట్గా 100% ఇటు కొడుతుంది అని చెప్పేసి అన్నతో చెప్పి అప్పటి నుంచి జర్నీ చేస్తున్నాను అన్నతో నేను. సో నిజంగా మహేష్ అన్న ఒక కల్మసిన వ్యక్తి అండి, ఎందుకంటే ఏదైనా అనుకున్నానంటే కష్టం చేసేయాలి అంతే, అది మంచిగా చూడ కానీ కష్టం చేద్దాం. ఎందుకంటే మన వెనుక మన యూత్ అంతా ఉన్నారు, మన ప్రోత్సాహం చేశారు అన్న అని చెప్పినప్పుడు నిజం చెప్పావు మహేష్ అన్న, వాళ్ళు లేకపోతే మనం లేం. ఈరోజు మనం ఇంత స్థాయికి వెళ్తున్నామంటే మన వెనుక ఈ జనాలు లేకపోతే మనం ఉండలేమన్న, కాబట్టి వాళ్ళ సపోర్ట్ 100% కావాలని చెప్పేసి అప్పటి నుంచి అన్నతో జర్నీ చేస్తూ ఈ ప్రతి ఈవెంట్కి కానీ ప్రతి ఆడిషన్స్కి కానీ అట్లా వెళ్తూ అన్న సపోర్ట్ ఇస్తున్నా. సో నిజంగా మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే స్కూల్ లైఫ్ అనే సినిమాకి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, దీనిలోని పాట అనేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే క్రౌడ్ ఫండ్ క్రౌడ్ ఫండ్కి వెళ్తున్నామన్నా, కొంచెం తక్కువ వచ్చింది అన్న టైంలో మన త్రిశూర్ సార్ ప్రొడ్యూసర్గా వచ్చి నిజంగా చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న ధైర్యం 0% కానీ మీరు వచ్చిన తర్వాత అది 1000% అయిపోయింది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ అలాగే గోపి అన్న డైరెక్ట్గా చేశాడు, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. అలాగే మన సలీం సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే దీనికి మన బాయ్ సార్ చేశారు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ అలాగే మన మధు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సమంత సార్ వచ్చి నిన్న వచ్చి కలిసాం సార్ని, వచ్చి చెప్పి 2 నిమిషాలకే నేను వచ్చేస్తాను మీ సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సమంత సార్ కూడా. అలాగే మన కిరణ్తో చాలా జర్నీ ఉందండి నాకు కూడా, ఎందుకంటే మన నేను మన రామా స్టూడియోలోనే మా ప్రీరిలీజ్ చేసాం అనమాట ఇక్కడ. సో అన్న అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశాడు. సో కిరణ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. రాయచూడి తాలూకా అన్న అంతా మా రాయలసీమ అండి, అంటే రాయలసీమ నుంచి అందరూ వచ్చాము. సో మీరు అందరూ మా రాయలసీమ యాక్టర్స్కి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ముందుగా మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సినిమా ఓపెనింగ్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు దాదాపు 6 గంటలకే వచ్చి ఇక్కడ వందల మంది ఇక్కడ ఉండి ఆయనకు జేజేలు పలుకుతున్నారంటే ఈ సినిమా విజయం అనేది మనకు తెలిసిపోతూ ఉంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కులం మతం ఏముండవు, మొత్తం సినిమాలో రాయలసీమ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఈ సినిమా ఇండస్ట్రీని ఎక్కడైనా మనం గెలుస్తూ ఉంటాం. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా భాషా గారు, బ్రహ్మానందం గారి దగ్గర దాదాపు 17 సంవత్సరాలు మేనేజర్గా పనిచేసినటువంటి మా భాషా గారు. సార్ కొంచెం ముందుకు రండి, సార్ భాషా గారు కొంచెం ముందుకు రండి. భాషా గారు ఈ సినిమాకు సంబంధించినటువంటి తనకు చేతనైనటువంటి సహకారం అందిస్తున్నారు, వారికి కూడా మేము వారు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్తున్నారో మేము అదే విధంగా ముందుకు పోతున్నాము. భాషా గారికి ఇక్కడ పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా హీరో గారికి ఈ సినిమా హిట్ కావాలి, దీంతో పాటు వచ్చే ప్రతి సినిమాను కూడా మీరందరూ మరి ఈ విధంగానే కోఆపరేషన్ ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మా హీరోయిన్ గారు కూడా చాలా బాగా మరి మాట్లాడారు, వారు కూడా ఈ సినిమాతోని ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి ఓకే రెడీ. ముందుగా అందరికి నమస్కారం అండి.
ఇది వచ్చేసి స్కూల్ అయిపోయిన ఒక సినిమాకి మన హీరోగా మా తెలుసుగా మీకు ఆల్రెడీ పులివెందుల మహేష్ గారు, మా రాయలసీమ ప్రేమ కథ మూవీ ప్రొడ్యూసర్గా చేసిన రాయల దృశ్యుల్ గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అండి. యాక్చువల్గా ఏంటంటే ఈ రాయలసీమ ప్రేమ కథ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు మా అనంతపురం నుంచి మన పులివెందుల మహేష్ కనిపించాడు. సో ఈ క్యారెక్టర్ మనోడైతే బాగా చేయగలడని చెప్పి మనోడిని అప్రోచ్ అయితే డెఫినెట్గా వచ్చాడు. షూట్ అనుకున్న విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలోనే వీళ్ళు ఇద్దరి మధ్య ఏం కెమిస్ట్రీతో ఇమిడియట్ గా ఒక సినిమా సో మంచి కథ మనోడిని అంటే ఒక డైరెక్టర్ ఆల్రెడీ నా సినిమా చేసినప్పుడు ఇంకొక డైరెక్టర్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది, కానీ కథ 100% నాకు బాగా నచ్చింది కాబట్టి మన ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేశారు. చాలా మంచిగా ఉంది కథ, నేను కూడా విన్నాను, చాలా గుడ్ మంచి సబ్జెక్ట్ వస్తున్నాడు. ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇంకా మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు అనిపించింది ప్రతి జీవితం ప్రతి మనిషిలో జీవితం అనేది ఉంటుంది. ఒక 60 సంవత్సరాలు కూర్చున్నప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకున్నప్పుడు నాది ఏంటి మెమరీ అంటే ఒక స్కూల్లో అయిపోయిన సినిమా గుర్తురావాలి. అలాంటి సబ్జెక్ట్ మనోడు తీస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. మళ్ళీ మనోడు వచ్చేసి ప్రెస్ మీట్లో మీకు హిట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారాలు అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఈ సినిమాలు చేసుకుంటూ ఏం చేసినా మా వెనకంటే ఉండి మీడియా వాళ్ళు ముందు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి. అండ్ మన మహేష్ భాయ్ మీద ప్రేమతో ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఫ్యాన్స్ అందరికీ నా హార్ట్లీ వెల్కమ్. అండ్ నా పేరు వచ్చేసి సలీం మాలిక్, నేను దర్జా మూవీ డైరెక్టర్ని. సో ఫస్ట్ మహేష్ గురించి విన్నప్పుడు, ఈ మన రాయలసీమ నాది కూడా కడపనే, మహేష్ గురించి విన్నప్పుడు ఏందబ్బా ఇంత సినిమా పిచ్చోడా, ఇంత ప్యాషన్ ఉందా ఏంటి అనేసి ఒకసారి కలుద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతనితో ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది వాట్ ఈజ్ మహేష్. అతను ఎంత క్లారిటీగా ఉన్నాడంటే ప్రతి చిన్న చిన్న పాయింట్ని కూడా చాలా క్లారిటీగా డిజైన్ చేసుకున్నాడు. స్టోరీ వినడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. 100% ఏదైతే వింటున్నారో అది 100% తెర మీదకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే స్టోరీ హీరో మనం ఏదో ఎవరేవి చేసి కొత్త నా పాత ఇవన్నీ అనవసరం. స్టోరీ బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎమోషన్స్ ఇదే ఇప్పుడు ఎమోషన్ది ఆధారపడి ఉంటుంది మన లైఫ్ ఎప్పుడైనా. సో ఈ విధంగా స్టోరీ బాండింగ్ అనేది ఉంది. అండ్ నేను మహేష్ గురించి నేను చెప్పాను చాలా మాట్లాడు, చాలాసార్లు మేము డిస్కస్ చేసుకున్నాం. మహేష్ భాయ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు వన్ మ్యాన్ ఆర్మీలా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి మరో అండ్ ఇక్కడ ఈ సమాముఖంగా నేనైతే అనౌన్స్మెంట్ చేస్తున్నాను, లోకల్ రౌడీ అనే సినిమాని నేను మహేష్తో చేయబోతున్నాను. అది ఎంత బడ్జెట్ అయినా సరే ఐ విల్ డూ, నేను చేస్తాను. నేను కమాండ్ చేస్తున్నా లోకల్ రౌడీ సినిమాతో నేను బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, కళాతీతమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ నమస్కారాలు. నా చదువు రాదు ఏమి రాదు, చిన్న పల్లెటూరు, మా కొడుకులు బాగా చదివించుకున్నాము, ఇంత కూడా తప్పులు ఉప్పులు క్షమించాలని కోరుతున్నాను. కానీ మీరంతా ఆ దేవుని దయ, మీ నీడ, మీ అభిమానం, మీ ఆప్రేత మా కొడుకులు మీరే పేగి తేవాలన్నా కిందికి తేవాలన్నా మీరు